హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ రైతు భరోసా ద్వారా 7,500 రూపాయలను ఎప్పుడు జమ చేస్తారు, ఎవరు అర్హులు, మొదటి విడత ఎప్పుడు అనే అంశాలపైన ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఆర్థిక సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా తీరుస్తుంది. అంటే ఉచిత బస్సు ప్రయాణం 15వ తేదీ నుండి ప్రారంభం చేస్తామని, అలాగే పింఛను కూడా 1వ తేదీన విజయవంతంగా పంపిణీ చేస్తారు. అలానే వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా ఎలా ఇచ్చారో, అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ రైతు భరోసా అని పేరు మార్చినట్లు అందరం విన్నాం. పేర్లు ఏమైనప్పటికీ రైతులకు అందాల్సిన సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం కడుద బడ్జెట్ సమావేశాల తర్వాత ఎన్టీఆర్ రైతు భరోసా క్రింద రైతులకు 7,500 సహాయం పొందడానికి మీరు ఇప్పుడు చెప్పే అర్హతలను కలిగి ఉండాలి. మీ పాస్బుక్ మరియు బ్యాంకు అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఆధార్ కార్డు, పాస్బుక్ని వెబ్సైట్లో నమోదు చేసి ఉండాలి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదట విడతలో భాగంగా ప్రతి రైతుకు 2,000 రూపాయలను విడుదల చేశారు. మొత్తం 6,000 రూపాయలను 3 విడతలుగా విడుదల చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.